हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। फर्स्ट टाइम गन्ना चैनल चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडी, लाइक चेयंडी, मी फ्रेंड्स की शेयर चेयंडी। ई रोजु ईजी स्नैक्स रेसिपी एला चेयालो चूडंडी, ओकसारी ट्राई चेसि चूडंडी, चाला बागुंटुंदी। स्टव पैन ఒక బౌల్ పెట్టుకొని ఒక 2-3 గ్లాసెస్ వాటర్ వేసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ salt వేసుకోండి। salt వేసుకొని వాటర్ ఇలా మరుగుతున్నాయి కదండి, మరిగేటప్పుడు వేరుశెనగ పచ్చి వేరుశెనగ గుళ్ళు అయినా పర్లేదు, లేదంటే ఇంట్లో ఉన్నవి 1 అవర్ నానబెట్టుకొని వేసుకోండి। వేసుకున్న తర్వాత ఇలాగా ఒక 10-15 మినిట్స్ ఇలా ఉడికించుకోండి। ఇలా ఉడికించుకున్న తర్వాత వాటర్ నుంచి సెపరేట్ చేసుకోండి। సెపరేట్ చేసుకుని ఒక పొటాటో బాయిల్ చేసుకుని పెట్టుకోండి ఫస్ట్। ఇలాగా పొటాటో స్మాష్ అన్న చేసుకోండి, లేదంటే ఇలా తురుంజి తీసుకోండి। నేనైతే ఇలా తురుము తీసుకున్నాను। ఇలా తీసేసుకున్న తర్వాత ఉడకబెట్టుకున్న వేరుశెనగ పప్పులు ఉన్నాయి కదా, దాంట్లో 2 చిల్లీస్ తీసుకున్నానండి నేను। 2 చిల్లీస్, 2 మీడియం సైజ్ ఆనియన్స్, కొత్తిమీర, పొటాటో తురుము తీసుకున్నాం కదండి, అది కొంచెం salt వేసుకోండి। కొంచెం salt, కొంచెం వేసుకోండి, ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి। నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను, నాకైతే సరిపోయిందండి। 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా ఒకసారి, ఎందుకంటే ఆనియన్స్ కి వాటర్ ఉంటుంది కదా, ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకోండి। మొత్తం అంతా salt ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోండి। ముందు స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటో ఉన్నది కదండి, అది వేసుకోండి। వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు ఇలాగా కలపాలి। ఇలా కలిపేసుకోండి, ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్, చాలా బాగుంది। ఆయిల్ లెస్, కొంచెం ఇలా గ్రీస్ చేసుకోండి, కొంచెం ఆయిల్ వేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్, ఎక్కువ కాదు, ఒక 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ వేసుకుని కొంచెం కలుపుకోండి। ఇలా బాల్స్ లాగా రౌండ్గా చేసుకోండి। మొత్తం కలిపేసిన తర్వాత ఇలా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోండి అన్ని। ఇదిగోండి, నేను ఇలా చేసుకుని పెట్టుకున్నాను ఒక ప్లేట్లో పెట్టుకుని, తర్వాత అప్పం ప్యాన్ ఉంటుంది కదండి, అది స్టవ్ పైన పెట్టుకుని హీట్ చేసుకోండి। ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి, ఎక్కువ కాదు, కొంచెం అలా వేసుకుని మొత్తం అంతా ఇలాగా పెట్టుకున్న తర్వాత ఇలా బాల్స్ చేసి పెట్టుకున్నాం కదండి, అది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టండి। మొత్తం అన్నిటిలో ఒక్కొక్కటి పెట్టేసి
ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత పైన ఒక ప్లేట్ పెట్టేసుకోండి. ప్లేట్ తీసి చూడండి ఒకసారి. ఇలాగా ఒక సైడ్ ఫ్రై అయ్యి ఉంటాయి, నెక్స్ట్ ఇంకొక వైపు తిప్పుకొని ఇంకొక వేసుకోండి. స్లోగా తిప్పుకోండి మళ్ళీ. అయిపోయింది కదండి. ఇలాగా మొత్తం రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత ఇలా స్లోగా తీసేసుకోండి. అంతే అండి, సర్వ్ చేసుకోండి. చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, కామెంట్స్లో పెట్టండి చేసి ట్రై చేసిన తర్వాత. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ ఎన్నో ఎన్నెన్నో చూపిస్తాను. షేర్ చేయండి, లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి.